ఈవెన్ ఇలా సత్య అనే కాన్సెప్ట్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడో రిలీజ్ అవుతుందిలే మనం చూస్తామా, చాలా ప్రాజెక్ట్స్ మనం ఇట్లా హాల్ట్ అయిపోవడం చూస్తాము మధ్యలో. సో అవుతుందా లేదా ఏమోలే, మనకెందుకు, లెట్ ఇట్, లెట్ డెస్టినీ డిసైడ్ అని చెప్పవదులే సార్, బట్ టుడే ఇట్ హ్యాపెండ్. ఎంత టైం పట్టింది అసలు మీకు థాట్ వచ్చి దగ్గర నుంచి ఈ రోజు రిలీజ్ దాకా? హౌ లాంగ్? డోంట్ ఈవెన్ రిమెంబర్, బట్ ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15th వి ప్లాన్ టు రిలీజ్. సో ఇట్ టుక్ 1 ఇయర్ ఫర్ ద హోల్ స్క్రిప్ట్ టు కమ్. అంటే ఒకటి ఏంటంటే అండి, 2.5 hours మూవీలో ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం ఈజీ, ఎమోషన్స్ చూపించడం ఈజీ, ఎందుకంటే సో మచ్ టు టెల్, కరెక్ట్. బట్ ఇది హార్డ్లీ 23, ఆ 23 మినిట్స్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. దేర్ ఇస్ అ 23 మినిట్ వర్షన్ దట్స్ కమింగ్ లేటర్ ఆన్, బట్ దిస్ ఇస్ జస్ట్ 6 మినిట్స్. ఒక సాంగ్ దాంతో పాటు ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది. సో 6 మినిట్స్ లో ఇంత ఎమోషన్ తీసుకురావడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. And hats off to the whole crew. Okay. So now you are telling a new thing. Oka 23 yeah. minute version undi. Adi ela ante adoka short film laga na lekapothe etla vastundi? Yeah, short film ga adi release avutundi. Mhm. So I'm waiting for that to come soon. But okay. Yeah, today ivala song release ayindi kabatti it's named Soul of Satya. Okay. So ee overall 1 year almost yeah. oka single release avataniki oka 1 year journey. Avunu. Ee journey lo what all you faced, Shruti? What all I faced, nothing. What you learned? What I learned ante I knew ante ippudu changes ela oka song ippudu manam anukunnappudu kontha rastamu script ni batti konni konni words change cheyalsi vastundi. I played the role of a lyricist there. I never na life lo ippudu cheyani panadi, naaku nenu raaskodam veru, vere vaalla expectations match ayitu raayadam veru. So that I learned. Tarvata చిన్న చిన్న ట్యూన్ చేంజెస్ ఎలా చేయాలి వాళ్ళకి. ఇప్పుడు అసలు సాంగ్ స్టార్టింగ్ లో ఉట్టి పాట ఉండింది, బట్ ద హమ్మింగ్ గేమ్ లేటర్ ఆన్. సో సాంగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా ఒక హమ్ తోటి, అది ఇట్ స్టార్టెడ్ తర్వాత. ఓకే. సో అట్లా యాడ్ ఆన్స్ ఎలా చేస్తారు. తర్వాత ఐ సాట్ విత్ సాకేత్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ 6 మినిట్స్ అండ్ 23 మినిట్స్ టు. ఓకే. సో ఐ లెర్న్డ్ ఎట్లా బ్యాకింగ్స్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తారు, బికాస్ మై అల్టిమేట్ గోల్ ఇన్ లైఫ్ ఇస్ టు బి మ్యూజిక్ డైరెక్టర్. సో ఇవన్నీ నేర్చుకుంటేనే ఐ విల్ గో దేర్. ఓకే. సో యా, సో ఐ లెర్న్డ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ అండ్ వీ వెంట్ టు చెన్నై లైవ్ స్ట్రింగ్ సెక్షన్ కి. ఓకే. సో దట్స్ అ ఫినామినల్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక బంచ్ ఆఫ్ 50 ప్లేయర్స్ కి మీరు మీ ట్యూన్, మన ట్యూన్ మనం చెప్తే వాళ్ళు మన ట్యూన్ ప్లే చేయడం అన్నది ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఆల్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ సత్య. సో